హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకున్నాను. సో గైస్, ఇవాటి వీడియోలో వచ్చేసి మనమైతే హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం. అది ఎక్కడ అంటే రిమ్ నామ్ విలేజ్లో అనమాట. సో దంచుకోటి అయితే దుమ్మలేకపోతున్నాం మన డార్లింగ్స్ అయితే. చాలా రోజుల తర్వాత అయితే మనమైతే ఇలాంటి అద్భుతమైన హైడ్ అండ్ సీక్ గేమ్లు అయితే ఆడుతున్నాం అనమాట. సో చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ హైడ్ అండ్ సీక్. సో అనుకున్నట్టుగానే మన డార్లింగ్స్ అయితే అందరూ వచ్చేసారు. ఇప్పుడైతే అందరూ వెళ్ళేసి దాక్కోవాలన్నమాట. సో నేను వచ్చేసి 1 నుంచి 100,000 వరకు అయితే లెక్క పెడతాను. 100,000 హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఈజ్ అదంతే లెక్క పెడతాను. సో మనల్ని దాక్కోవాలి కదా, ఒక టైం కావాలి కాబట్టి. సో నేను 1 నుంచి అయితే 100,000 వరకు అయితే లెక్కపోతున్నాను. ఓకే, లెక్క అయిపోతున్నాను. ఓకే, అండ్ ఇప్పుడైతే మన వాళ్ళు అందరూ వెళ్ళి దాక్కోబోతున్నారు అనమాట. సో వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. సో చూద్దాం, రిమ్నామ్ విలేజ్ నాకు చాలా కొత్త. సో ఎక్కడెక్కడ దాక్కుంటారో మనకే తెలియదు. ఏయ్, ఫోన్ చేస్తామన్నాడా? ఇంకా ఉందా? నేను పోయి లెక్క పెట్టలేదు. సో ఓకే, ఇప్పుడైతే నేను లెక్క పెడుతున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78,
పోరా. సరే వచ్చేస్తున్నాను వచ్చేస్తాను, రెడీగా ఉండండి చింకిల కప్పిల ప్లీజ్. ఓకే మనకైతే ఏడబల్ రెండు ఏడబల్ అయితే అద్భుతంగా దొరికాయి. సో చూద్దాం మన డాలిక్స్ ఫస్ట్ అద్భుతమైన ఓకే డొంగ. అరే లేదు ఇక్కడ, ఇక్కడ ఎవరు లేదే. ఓలు మను ఓలు వస్తున్నా ఉండు, నీ దగ్గరికి వస్తున్నాను. ఫస్ట్ డార్లింగ్స్ అయితే మనకైతే అద్భుతంగా దొరికేశాడు. ఎవరున్నా ఈ డార్లింగ్ ఫస్ట్ డార్లింగ్ పుచ్చకాయ. ఓహో మనం కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వకముందు తాకుతున్నాడే అయినా మధ్యాహ్నం మన విషయం మొత్తానికి అద్భుతంగా పక్కన అయితే చంపామన్నమాట. ఫుడ్ని కింద ఎవరైనా ఉన్నారా? ఏ దొంగ అమ్మ రోడ్లోకి ఏమన్నా తాకుండావా? ఓకే వీళ్ళు కలర్లో ఫోన్ చేస్తున్నావు, ఓన్ చేస్తున్నావనా? బిల్డింగ్ మీద పోలేకపోతే బిల్డింగ్ పైనకి వెళ్ళిపోవాలా అంతే. సో ఓకే మొత్తానికి అయితే అద్భుతంగా అలా అయితే జరిగింది. సరే చూద్దాం అని చెప్పేసి ఓకే ఓరి చింగిలక పిలాపియా ఓన్ చేస్తున్నావాడా? పాలు పాలు పితుకుతున్న అడ్డ గారు. సముద్రం వడ్డన చింగిలగా పిలాపిలాగా. అరే హెడ్ కనబడలేదు ఉండండి. ఓకే హెడ్ 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 ఇమ్మ బంగారం అది అది ఏదో ఒకటి పేరు సింగిలాగా పిలాపిలాగా. సో ఓకే మొత్తానికి అద్భుతంగా అద్భుతంగా దాదాపు వేరే లెవెల్లో దాక్కున్నారు. సో ఇంకా ఎవరు ఎక్కడ దాక్కున్నారైతే నేనైతే అద్భుతంగా చూడాలి. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మీకు అద్భుతంగా అనిపించింది అది, మీరు కూడా ఈ విధంగా ఫన్ రూమ్స్ అయితే ఆడాలంటే కింద వాట్సాప్ లింక్ అయితే ఉంటుంది, సో దాంట్లో జాయిన్ అయిపోండి. సో నెక్స్ట్ రూమ్ ఉన్నప్పుడు మనమైతే ఐడియా అయితే చెప్పేస్తాము. సో మీరు వచ్చి జాయిన్ అయిపోవచ్చు టైం చెప్తాను అప్పుడు. సో నెక్స్ట్ రూమ్ వచ్చేసి ఇంకా అద్భుతమైన రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది జస్ట్ ఫన్ రూమ్ అనమాట రేమ్నం విలేజ్లో. ఇంకా ఎలాంటి ప్లేసెస్లో ఎలాంటి వీడియోస్ చేయాలి కూడా కామెంట్ చేయండి, మీకు తెలిసి ఉంటాయి. ఓకేనా, మీకోసం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీరు చేయాల్సింది చిన్న లైక్ అండ్ ఒక కామెంట్. ఓకేనా, సో ఓకే డన్. ఇక్కడ ఎవరైనా దాక్కుంటారు, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఈ బొడ్డు ఇంట్లో కవర్ లేదు, ఈ పెంకుల ఇంట్లో కవర్ లేదు, ముందుకల్లా కవర్ లేదు. ఓకే ఇక్కడ ఎవరు లేదు, ఇక్కడ చెట్టెనకాలు పుట్టెనకాలు గుట్టెనకాలు ఎవరు కల. ఏ దొంగ ఇక్కడ చెట్టెనకాలు దాక్కున్నాడు, ఏమన్నా తాకోనడా? ఏ ఆగరా రే, ఊరి ఆగురా. దో ఆగలేదు అనుకో, ఈ ఆగలేట్లేదు అది ఆగిపోవాల. సిట్టన్ రైట్? అరే ఆ సిట్టన్ గేమ్ ఎప్పుడు ఆడాను, సిట్టన్ స్టాన్ సిట్టన్ స్టాన్ అని చెప్పేసి. సో ఓకే అద్భుతం. ఏమ్మ పాము ఎవరన్నాను వేస్తాను బ్లాస్ట్ వేరే లెవెల్ బ్రో. నిజంగా ఇది చూడలేదు బ్రో, షటన్ ఏదో నల్ల కనిపించింది ఏం రాని చూస్తే బ్లాస్ట్ బ్రో అద్భుతంగా దాక్కున్నాడు. సో మనం ఒక కాలంలో మనం ఎలా దాక్కునే వాళ్ళం? సో సముద్రంలో లోపల పోయి కూర్చునే వాళ్ళం కదా. సో ఆ విధంగా ఎవడైనా దాక్కున్నాడని చూద్దాం ఒకసారి అయితే. మేబీ ఎవరు ఉండరు అనుకుంటున్నాను, చూద్దాం ఇక్కడ ఎవరైనా ఉన్నారా. ఉండరు ఉండరు, ఎవరు లేదే ఇక్కడ, ఎవరు కనబడడం లేదు. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఊరు 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 ఊరే అనుకున్నాను అనుకున్నానా అనుకున్నా ఖచ్చితంగా ఇక్కడ దాక్కుంటారని చెప్పేసి. సో చూద్దాం ఇంకా ఇలాగా మనకైతే ఇది దరిద్రం ఏంటంటే రిమ్నం విలేజ్ సెలెక్ట్ చేసుకోవడమే దరిద్రం, అది కాకుండా జోన్ మనకి రాకపోవడం ఇంకా పెద్ద దరిద్రం. ఇట్స్ ఓకే, అయినా కూడా మన డార్లింగ్ అద్భుతంగా సపోర్ట్ చేస్తారు. మీరు కూడా ఈ విధంగా అద్భుతంగా సపోర్ట్ చేయొచ్చు. ఊరు 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 ఊరే ఫోన్ చేస్తున్నావు రే, రే తమ్ముడు లే పైకి, ఎవరు నువ్వు కనపడడం లేదు అండి. ఏ బాబు లే, బ్యాడ్ బాయ్ గాడు ఓరి నీ బ్యాడ్ బాయ్గా. ఇదేమన్నా బీచ్ అనుకున్నారా లేదంటే ఉదయంతో పోయే బాత్రూమ్కి వెళ్ళే ప్లేస్ చెరువు గట్టు అనుకున్నారా? అందరూ పోయి కూర్చోడారు జాలీగా. సో ఓకే ఇట్స్ ఓకే, అందరినీ అయితే సింగిల్గా పిలాపిలాగా వేసినాం. సో ఇంకా మన డార్లింగ్స్ ఎక్కడెక్కడ దాక్కున్నారో చూడాలి, ఎతకాలి.
ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు ఏం అర్థం కావడం లేదు. కానీ చాలా బాగా దక్కున్నారు అన్న వాటర్లో మాత్రం వాళ్ళు. సో మీకు ఎవరు బాగా దక్కున్నారు కూడా నచ్చితే కామెంట్స్లో కామెంట్ చేయండి, వాళ్ళ నేమ్ పెట్టేసి ఎవరు బాగా దాక్కున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ ఎవరు లేదు, వాటర్లో ఎవరైనా దాక్కున్నారా అని చూశాను బట్ ఎవరు కనబడలేదు. ఓకే నో ప్రాబ్లం. దొద్దు ఇక్కడ ఒక చింగిలాగా పిల్లపి ఉన్నాడు చూడు, ఎవడం తెలియదు ఇట్లా లోపలికి వస్తే ఎట్లా పోనీ కావద్దా, కూర్చొనే పోవాలా, ఇది ఇది కదా కూర్చొనే పోవాలా, అది ఎట్లా పోతావు. ఓకే మొత్తానికి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు చేసామంటే మాత్రం మనం అద్భుతంగా అద్భుతమైన దొంగ దొంగకి పోలీస్కి అచ్చా పోలీస్కి దొంగలు అద్దరు దొరికేస్తారు. అచ్చా మనం ఎప్పుడు దొంగలగా అలా చేస్తారు అచ్చా సింగిలాగా పిలపిలాగా. ఓకే డన్. ఇంకెవరున్నారు, ఎవరు లేదు ఇక్కడ, ఇక్కడ ఎవరు లేదు. నాకు తెలిసిన దీని రకాలు ఉంటాడు ఏ దొంగ అచ్చే, ఇక్కడ ఎవరు లేదు, ఇంకెక్కడున్నారు, ఎక్కడ ఉండొచ్చు అనుకుంటున్నారు. ఇంకేమైనా అర్థమవుతుందా, నాకైతే అర్థం కాలేదు. ఒకసారి మొత్తం అందరిని చెక్ చేద్దాం. సో ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ ఎవరు లేదు. దొద్దు ఏ చింగిలగా పిలాపి దొంగ అవుట్, నువ్వు వెనకాలే వచ్చి డికోరీ కొడదాం అనుకున్నావా, అంత సీన్ లేదు. సో నీకైతే ఇప్పుడు పులుసు కారిపోద్ది, నువ్వు హీల్ చేసుకుందాం అద్భుతంగా. ఇంకో ఒకరు ఉన్నారు, ఎక్కడున్నారు తెలియడం లేదు. ఓకే టింగ్, అరే పర్లేదా, చెయ్యి టింగ్, అది అద్భుతంగా రెబల్ ఎబ్రో అయితే ఇక్కడ ఉన్నాడు. సో వెనకాల వచ్చి డికోరీ కొడదాం అనుకున్నాడు. సో మొత్తానికి లాస్ట్కి తను నేను మాత్రమే, మిగిలిన ఇంకొక అబ్బాయి నేను మాత్రమే. సో తను ఎక్కడ దాక్కున్నాడో నేను చూస్తున్నాను, చూద్దాం. నీ కొన్ని హౌసెస్ వదిలేసాను అనమాట. సో అంతా నేను చాలా టాలెంటెడ్గా అద్భుతంగా క్రియేటివ్గా ఎదిగినాను బట్ ఇలా కాదు. సో నార్మల్గా ఎతకాలి, నార్మల్గా ఎతికితేనే కనబడతాను అనుకుంటాను. సో ఎక్కువగా ఎతికేశాను అనమాట. ఇక్కడ వాటర్లో లేదులే, నాకు తెలిసినంత వరకు ఈ పక్కన దాక్కున్నాడని చెక్ చేస్తాను. ఇక్కడ వాటర్లో కూర్చోవడానికి కూడా కుదరడం లేదు కాబట్టి ఇక్కడ దాక్కునే ఛాన్స్ లేదు. నేను రుణం ఎందుకు ఎంచుకున్నానంటే ఇక్కడ వాటర్లో అంతా దాక్కుంటారు కొద్దిగా ఫండ్ ఉంటుందని చెప్పేసి. సో నలుగురు ముగ్గురు దాక్కున్నారు. సో పాము నాకు బాగా నచ్చింది. సో మీకెవరు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పాము బోర్డు బాగా నచ్చాడు అనమాట, ఆ గడ్డలో పడుకున్నాడు కదా పచ్చ డ్రెస్ వేసుకొని. సో వేరే లెవెల్ అనిపించింది. సో మీకైతే బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చెట్లనగల పొట్లనగల కొట్లనగల మెట్లనగల చెట్లనగా ఎక్కడైనా దాక్కుండొచ్చు, మనం ఎతకాలి. సో నా తెలిసి ఇంట్లోనా హట్లోనా ఎక్కడైనా దాక్కుండొచ్చు, చూద్దాం. మళ్ళీ కొమ్మ తీసి ఎవరైనా మళ్ళీ అదే డ్రెస్ వేసుకుని ఎవరైనా దాక్కున్నారా, నేను వదిలేయాలని చూడాలి ఒకసారి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఎవరు లేదు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఎవరు లేదు. ఇక్కడ ఎవరైనా, ఎవరు లేదు. బ్రో నా తెలిసి ఈడే ఉంటాడు. దొంగ ఒరే లేదు, ఇక్కడ దొంగ ఇక్కడ లేదు, ఎక్కడున్నావరా అన్న. నాకు తెలిసి ఎవడైనా రూమ్ గొప్పు చేయడానికి పోయి బయట ఎవడైనా దాక్కోలే, ఇక్కడ జోన్కి వెళ్ళిపోలేదు కదా. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అన్న. మనోళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఒక న్యాచ్ చేస్తారా, ఒక చింగిలాగా పిల్లాపిల్లాగా ఓడికి ఏం తెలీదు. నేను ఎందుకే చెప్పింది, ఎందరూ డిస్కాల్లోనే కూర్చోండి, నేను చెప్పినట్టు వినండి అంటే వినరన్న. చూద్దాం నా తెలిసినంతవరకు ఎదురు చూద్దాం. ఎలిమినేట్, మనం ఎలిమినేట్ అయ్యేంతవరకు ఎదుగుదాం. ఒకవేళ మనం ఎలిమినేట్ అయ్యేలోపు దొరకలేదు అనుకో, మనం ఎలిమినేట్ అయ్యే ఖచ్చితంగా అబ్బాయి అయిపోవాలి బట్ అవ్వలేదు అంటే ఇది పెద్ద స్కెచ్ అన్న. ఓకే ఇంత దాకా వచ్చినాం కదా, అన్ని పనులు చేయలేమా, ఇంత దూరం ఎదుకున్నాం. నాకు తెలిసినంత వరకు నేను రిమ్నం మొత్తం ఎదిగిస్తాను. నేనేమైనా మిస్ అయ్యంటే మీదే చెప్పాలి. నాకు తెలిసినంత వరకు అబ్బాయి ఉండే అవకాశాలు ఎక్కడా లేదు అని అనుకుంటున్నాను. మీరేమంటారు, ఉండరంటారా? ఓకే ఎలిమినేట్ అయిపోతాం, ఖచ్చితంగా జోన్లో ఉంటాడు చూద్దాం. జోన్లో ఉంటాడు చూడండి, జోన్కి వెళ్ళేసి టై తమ్ముడా ఎట్టెక్కెవర చెట్టు మా జీవితం వేరే లెవెల్ బ్రో. అసలు నిజంగా పిచ్చర్ లేచిపోయిందనా, సో ఈ విధంగా దాక్కోవడం చరిత్రలో లేదనా. సో వేరే లెవెల్ అయితే దాక్కున్నాడు అనమాట. సో చెట్టు మీదకి ఎలా ఎక్కడ కూడా నాకు అయితే అర్థం కాలేదు. సో దీనిని అడిగి తెలుసుకుందాం. సో దీనికోసం తనిగా షార్ట్ కూడా అప్లోడ్ చేద్దాం. సో ఎలా ఎక్కడ ఏంటి మధ్యస్థలని చెప్పేసి. సో వేరే లెవెల్ అయితే దాక్కున్నాడు. సో మీకు ఎలా అనిపించింది, ఇతర దాక్కున్న అద్భుతంగా హైడ్ అండ్ సీక్ అయితే నేనే గెలిచాడు, నేను ఓడిపోయాను, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. సో ఇలాంటి వీడియోస్లు ఇలాంటి ఫన్ రూమ్స్ మీరు కూడా ఆడాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. దాంతోపాటు మనం వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. నెక్స్ట్ రాబోయే అద్భుతమైన ఫన్ రూమ్స్లో మీరు ఆడొచ్చు. ఇలాంటి వీడియోస్ కావాలా, ఇంకా ఎలాంటి ప్లేసుల్లో మన వీడియోలు చేయొచ్చు అనేది కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియో మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు టాటా, బై, లవ్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్.